రెడ్డి. సో గైస్, ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే ఓకే, వాళ్ళకున్న బడ్జెట్లోని అండ్ యాక్టర్స్ పరంగా అయితే ఓకే బాగానే ఉంది అనిపించింది. అంటే మీకు ఈ మూవీ అనేది చాలా తక్కువ బడ్జెట్తో తీసుకున్నారు అండ్ యాక్టర్స్ కూడా మనకు అంతగా తెలియదు. కాకపోతే మీకు అందరికీ తెలుసు, మనకి 98 అనంతపురం మీద మూవీ ఉంది కదా, అనంతపురం మీద మూవీ. సో అలా మనకి ఆ కైండ్ ఆఫ్ ఈ మూవీ చూసేటప్పుడైతే నాకు ఆ కైండ్ ఆఫ్ థ్రిల్ అయితే వచ్చింది అండ్ ఫీలింగ్ అనేది. ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో యాక్టర్స్ కూడా మీకు ఎవరికి అంటే నాకైతే తెలీదు, సో వీళ్ళెవరన్ను. కాకపోతే నేను మూవీ చూసేటప్పుడు నాకేంటంటే వాళ్ళ యాక్షన్స్ అనేవి అండ్ కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే బాగున్నాయి అండ్ హీరో కూడా చాలా బాగా చేశాడు. అండ్ మీకు క్లైమాక్స్లో అంటే హీరోయిన్ ఫాదరు ఉంటాడు కదా, సో లవ్ని యాక్సెప్ట్ చేయడానికి అండ్ అడ్డుపడడానికి ఉంటారు కదా, సో అది తనైతే ఎక్సలెంట్ చేశాడు. అదైతే మీకు చాలామందికి ఏంటంటే ఫాదర్ క్యారెక్టరు చాలా మూవీస్లో చూసి ఉంటాం మనం, సో అలానే ఉంటుంది. కాకపోతే ఇందులో మనకు కొంచెం క్లైమాక్స్లో అండ్ బిట్వీన్ అదే మూవీస్ మధ్యలో మనకి కొన్ని కొన్ని సీన్స్లో ఫాదర్ క్యారెక్టర్ అయితే హైలైట్ అవుతుంటుంది. ఓవరాల్గా మూవీ అయితే ఓకే గైస్, బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ స్టోరీ వచ్చేసరికి మన హీరో ఉంటాడు కదా, సో హీరో ఏంటంటే తనకి ఏజ్ అయితే ఎక్కువ ఉంటుంది, సో ఏజ్ ఎక్కువ అవ్వడం వల్ల తను ఏం చేస్తాడు, సో నాకు నచ్చిన గర్ల్ని నేను లవ్ చేస్తాను, వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి తనైతే ఫిక్స్ అయిపోతాడు. సో అప్పుడు ఏమిటంటే తను ఇంకా ఎవరు దొరకలేదని చెప్పేసి సో ఇంకా ట్రై చేస్తుంటాడు. ఫైనల్గా తన హీరోయిన్ని చూడడం, లవ్ చేయడం ఇదైతే జరుగుతుంది. సో తర్వాత అసలు మూవీ అంతా త్రూ అవుట్ ఫైనల్గా హీరోయిన్ కూడా తను లవ్ చేసిందా లేదా, వాళ్ళు సక్సెస్ అంటే లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది మూవీ. కాకపోతే మీకు మూవీ అనేది కొంచెం ఎమోషన్స్ అనేవి అలా చాలా ఉన్నాయి అక్కడక్కడ అండ్ ఫాదరు అండ్ డాటర్ సెంటిమెంట్ కానీ ఈ కైండ్ ఆఫ్ అన్నీ బాగానే ఉంటాయి. మెయిన్గా మూవీ అయితే మీకు బాగానే చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మీరు. కాకపోతే మీకు క్లైమాక్స్ అనేది చాలా బాగుంటుంది, అంటే క్లైమాక్స్ అయితే నాకైతే ఒక మంచి ఎండింగ్ అయితే అనిపించింది. అంటే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అనేది అండ్ ఈ కైండ్ ఆఫ్ తక్కువ బడ్జెట్ మూవీ అయినా యాక్టర్స్ కొత్త వాళ్ళైనా చాలా బాగానే తీశారని చెప్పి నాకైతే అనిపించింది. ఇదిగే సోవరాల్గా అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 5 అయితే నేను 3 ఇస్తున్నాను. ఇది నా ఒపీనియను, మీలో ఎవరైనా మూవీ చూశారనుకోండి సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో గైస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.